హలో వ్యూయర్స్, మీరు చూస్తున్నారు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రాత్రి 8 అయితే చాలు. కార్తీక దీపం సీరియల్ చూసేందుకు టీవీలకు అతుక్కుపోతున్నారు జనాలు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చిన వంటి లెక్క డాక్టర్ బాబులను చూసి మన లేడీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సీక్వెల్లో కార్తీక్ దీపాలు తప్ప మిగిలిన క్యారెక్టర్స్లో దాదాపు కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ కార్తీక దీపం పార్ట్ 2లో లేడీ విలన్ మౌనిత, అదేనండి శోభా శెట్టి లేకపోవడం మాత్రం మరికొంతమందిని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే కార్తీక దీపం సీక్వెల్లోకి మౌనిత లాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న జోష్నా క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ విలన్ రోల్ చేస్తున్న నటి ఎవరబ్బా అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు జనాలు. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే కార్తీక దీపం 2లో నెగిటివ్ రోల్ చేస్తున్న ఈ బ్యూటీ పేరు గాయత్రి సింహాద్రి అమ్మడికి ఇది మొదటి సీరియల్ కాదు, గతంలో కొన్ని రియాలిటీ షోస్లో చేసింది. అలాగే 390 సీరియల్లో కసీ పాత్రతో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది ఈ నటి. ప్రస్తుతం డాక్టర్ బాబుకు మరదలిగా బావును పిచ్చిగా ప్రేమించే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుంది గాయత్రి. ఇదిలా ఉంటే బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపంలో మౌనిత ప్లేస్లో ఛాన్స్ దక్కించుకోవడం కొందరికి అసలు నచ్చడం లేదు. ముఖ్యంగా మౌనిత ఫ్యాన్స్ కొంతమంది కోపంతో రగిలిపోతున్నారట. దీంతో జోష్నా ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఆ ఛాన్స్ వెంటనే వచ్చేసింది. రీసెంట్గా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లైవ్లోకి వచ్చిన గాయత్రి సింహాద్రిని టార్గెట్ చేశారంట కొంతమంది మౌనిత అభిమానులు. తన ఫాలోవర్స్తో లైవ్లో మాట్లాడుతున్న గాయత్రి సింహాద్రికి ఒక నెటిజన్ ఇబ్బంది పెట్టే కామెంట్ పెట్టాడు. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ చూసి ఈ కొత్త విలన్ జోష్నాకు హార్ట్ అటాక్ వచ్చినంత పనైందట. ఇంతకీ ఆ నెటిజన్ పెట్టిన కామెంట్ ఏంటంటే, మీ జుట్టు నెరిసిపోయిందేంటి మేడం అని గాయత్రి లైవ్లో ఉన్నప్పుడే డైరెక్ట్గా అడిగేశాడు. దీంతో ఒక్కసారిగా అవక్కైన ఈ భామ అయ్యో నా జుట్టు నెరిసిపోలేదండి, గుడికి వెళ్తే పూజారి అక్షింతలు వేశారు, అందువల్లే మీకు లైవ్లో అలా కనిపించి ఉండొచ్చని రిప్లై ఇచ్చిందంట. అమ్మాయిలకు స్కిన్తో పాటు హెయిర్ కూడా చాలా ఇంపార్టెంట్, నాకు వైట్ హెయిర్ వచ్చిందని మీరు అనగానే కంగారు పడిపోయా అని ఆ నెటిజన్కు బదిలిచ్చిందంట అమ్మడు. ఇప్పుడంటే వైట్ హెయిర్ రాలేదేమో, ఏజ్ పెరిగిన తర్వాత అయినా తెల్ల జుట్టు వస్తుంది కదా, అప్పుడు కూడా జుట్టు నెరిసింది అని అంటే ఇలాగే హార్ట్ అటాక్లు తెచ్చుకుంటావా అని ఇంకొంతమంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వైట్ హెయిర్ సంగతి పక్కన పెడితే కార్తీక దీపం సీరియల్ అలా స్టార్ట్ అయిందో లేదో, అప్పుడే ఈ కొత్త విలన్కు చుక్కలు చూపిస్తున్న ఇలాంటి ఫ్యాన్స్కి గాయత్రి సింహాద్రి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.